హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్తానండి. హెయిర్ ఊడిపోకుండా, స్ప్లిట్నెస్ రాకుండా, డాండ్రఫ్ అలాంటి వాటికన్నిటికీ మంచి రెమెడీ అండి ఇది. హోమ్ రెమెడీ, మంచి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఈ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ సిల్కీగా, స్ట్రాంగ్గా వస్తుందండి. జుట్టు ఊడదు, డాండ్రఫ్ అలాంటివన్నీ కూడా పోతాయి, చాలా బాగా పనిచేస్తుంది. దానికోసం మనకేం కావాలో చూద్దాము. ఇవి అవిసె గింజలండి, ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు కదా. ఈ అవిసె గింజలు మన హెయిర్కి మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తాయి, మంచి పెరుగుదలని ఇస్తాయండి. జుట్టు బాగా పెరిగిద్ది, షైనింగ్గా, సిల్కీగా అవుతుంది. దీనిలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుందండి. ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని ఉపయోగించి మనం జెల్ తయారు చేద్దాము. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ జెల్ మనకి బాగా మంచి కండిషనర్ లాగా కూడా ఉపయోగపడిద్ది. దీనికోసం మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందామండి. ఫస్ట్ ఈ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుందాం, 1 కప్ వాటర్ పోసుకుందాము. వాటర్ బాగా కొంచెం హీట్ అయిన తర్వాత, హీట్ అవ్వాలండి వాటరు ఫస్టే, హీట్ అయిన తర్వాత 1 2 స్పూన్స్ వేసుకుందాము. ఈ ఫ్లాక్స్ సీడ్స్ 2 స్పూన్స్ వేసుకుందాము. మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాము. ఇలా కలుపుతూ ఉందాము. ఇది ఒక కొంచెం ఉడికిన తర్వాత ఒక జెల్ లాగా ఫామ్ అయ్యిద్ది. పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత 2 సార్లు పొంగు వచ్చిన తర్వాత ఆపేసేయాలి మనము. ఇలా పొంగు వస్తుంది కదా, ఇంకోసారి వచ్చిన తర్వాత ఆపేసేసేద్దాము. ఇలా జెల్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. నేను ఒక బౌల్లో కాటన్ క్లాత్ వేసుకున్నానండి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము వడగట్టేసేయాలి, అంటే స్ట్రైనర్తో వడగట్టలేము, అందుకే కాటన్ క్లాత్ వేసుకున్నాను. డైరెక్ట్గా అసలు టచ్ చేయొద్దు, చేయి కాలుతుంది బాగా. జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఆ జెల్ తీసుకోండి. టచ్ చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి, చాలా వేడిగా ఉంటుంది. ఇలా జెల్ తీసుకుందాము. ఇది మనకు కావాల్సినంత వరకు తీసుకొని ఒక బౌల్లో కావాల్సినంత తీసుకుందాం. నేను 1 3 స్పూన్స్ తీసుకున్నాను. మిగిలింది ఒక గాజు గ్లాసులో, గాజు ఇది డబ్బాలో పెట్టుకోవచ్చండి. పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు. 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇలా ఉంది కదా జెల్ కన్సిస్టెన్సీ. దీన్ని మనం ఇప్పుడు హెయిర్ ప్యాక్ వేద్దాము. చేత్తోనే వేసుకుందామండి, కుదుళ్ళకి బాగా పట్టిద్దాం. ఇలాగా ఇలా కుదుళ్ళకి పట్టిస్తూ దువ్వెను తీసుకొని దువ్వుతూ వేసుకుందాము. అప్పుడు కుదుళ్ళు బాగా అప్లై చేయొచ్చు మనం, బాగా అప్లికేషన్ అవుతుందండి కుదుళ్ళకి. ఇలా మొత్తం అప్లై చేసేసి 1 అవర్ వదిలేసేయాలి. హెయిర్ ఫుల్గా అప్లై చేయాలండి, కుదుళ్ళకి, జుట్టుకి పొడవుగా కూడా మొత్తం అప్లై చేసేసి. ఆ చివర జుట్టు చివర చిట్లినట్లు వస్తుంది కదా, అదంతా కూడా బాగా తగ్గుతుంది, షైనింగ్గా వస్తుంది హెయిర్, సిల్కీగా షైనింగ్గా వస్తుంది. 1 అవర్ వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి. మీరు ఈరోజు ఈ జెల్ అప్లై చేయాలంటే ముందు రోజు తలస్నానం చేసి హెయిర్ బాగా డ్రై అయిన తర్వాత రోజు ఈ జెల్ అప్లై చేయండి, అప్పుడే బాగా పనిచేస్తుందండి. ఇలా ఫుల్గా దువ్వేసి మిగిలిన జుట్టుకు కూడా బాగా అప్లై చేసేద్దాము. అప్లై చేసేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేద్దామండి. అంతేనండి. ఫ్లాక్సీడ్ జెల్ హెయిర్ ప్యాక్ ఇంతే. ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందంటే మన వీడియోని లైక్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.